తెలంగాణ రాష్ట్రం మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయంపై సూచించారు. తర్వాత టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. గత ప్రభుత్వం విద్యుత్పై తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రచారం చేసిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వము చేసి ఏ సామాగ్రినైనా కొనుక్కున్న బిల్లులు నిరూపించి తర్వాత బిల్లులు పెట్టుకొని ఎక్స్పెండిచర్ అంతా నీళ్ళంతా వాళ్ళ ఉద్యోగానికంటే ఎక్కువ అవినీతిగా డబ్బులు సంపాదించి కరెంటు కోతలలో కరెంటు విషయంలో చాలా ముందుకు వెళ్ళి డబ్బు సంపాదించింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజుకైనా కరెక్ట్గా ప్రజలను చూడలేదు, అధికారాన్ని చూడలేదు, ఏ ఎంప్లాయీస్ను పట్టించుకోలేదు. లాస్ట్కి వచ్చేసి వాళ్ళు చెప్పిందే పరిపాలన, వాళ్ళదే నియంత్రణ పాలన అని తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజాం సర్కార్ను పక్కకు జరిపించి కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వం విద్యుత్పై తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంది. చేసింది తక్కువ కానీ చేసింది చిట్కంత, చెప్పేది కొండంత. కాబట్టి వీళ్ళకేంటంటే వీళ్ళ మాటలే తప్ప పని ఉండదు వీళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే రెడీమేడ్ పరిపాలన వచ్చింది కదా, కొన్నేళ్ల నుంచి ఏమో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి ప్రజలేంది అసలు అధికారం అంటే ఏంది, ప్రజలకు సేవ అంటే ఏంది తెలిసినమో ఇవి తెలియకపోతుండే. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే నియంత పాలన కాబట్టి ప్రతిసారి వాళ్ళు చెప్పిందే న్యాయం అనుకొని మాటలతో మలిజేసే గత ప్రభుత్వం ఇది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్ట కాదు, చేతల ప్రభుత్వంగా గుర్తు చేస్తుండ్రు ప్రజలకు ఈరోజు ముందుకు. తర్వాత 3 నెలలు వేసవిలో వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని బట్టి వివరించారు. 3 నెలలు వేసవిలో వ్యవసాయానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడ ఇబ్బందులు గుర్తించిన వెంటనే డిస్కమ్ సీఎండికి తనకు తెలియజేయాలని ఆదేశించారు. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాము, మేము ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము 24 గంటలు అందుబాటులో ఉంటామంటున్నారు. తిరిగి ఏ రోజైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ విషయంలో 3 నెలల విషయం వ్యవసాయం విషయంలో తర్వాత సీఎండికి తనకు తెలియజేయాలని ఆదేశించారు. తర్వాత విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కాల్ సెంటర్కు పక్కగా నిర్వహించండి. ఒక కాల్ సెంటర్కు నెంబర్ ఉన్నది కాబట్టి మొబైల్ నెంబర్కు వెంటనే కంప్లైంట్ చేయండి. వారి నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ను రికార్డ్ చేసి సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నాకు నివేదిక ఇవ్వాలంటున్నారు. అంటే ప్రజలకు ఎలాంటి మంచి జరగాలి, ఆ అభియోగం ఆ విషయంలో ఎవరైనా పట్టించుకోకపోతే కంప్లైంట్ చేసి ఫోన్ ద్వారా నాకు సమాచారం తెలియజేయాలంటున్నారు బట్టి విక్రమార్క గారు. కాబట్టి నాణ్యమైన కరెంటు నిరంతర సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాణ్యతమైన కరెంటు ప్రజలకు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. కొన్ని చోట్ల సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు వస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల ఆయన దృష్టికి ఇబ్బంది జరుగుతున్నట్లు తెలిసింది. తర్వాత విద్యుత్ లైన్ల నిర్వహణ ఓవర్లోడ్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. సమన్వయంతో వీటిని తక్కువ సమయంలో పరిష్కరిస్తే ప్రజల నుంచి ఫిర్యాదులు రావు. వాణిజ్య కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ లైన్ నిర్వహణ పనులు చేపట్టి సరఫరా ఆపాలి. తర్వాత గ్రామీణంలో ఒక ప్రాంతంలో ఈ పనులు అయ్యాక మరో ప్రాంతంలో చేపట్టండి. ఈ పనులు సమాచారం ముందుగా ప్రాంతాల వినియోగదారులకు తెలపాలి. డిమాండ్కు తగినంత కరెంటును సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలకు విద్యుత్ అధికారులు వివరించాలి అని బట్టి సూచించారు. కరెంటు విషయంలో ఈ సమ్మరిలో రైతులకైనా తర్వాత ఇండివిజువల్గా గ్రామాలలో అయినా కరెంటు కట్ చేయడానికి వీల్లేదంటున్నారు. మనకు తగినంత సరఫరా ఇవ్వడానికి అధికార పార్టీ బట్టి విక్రమార్క గారు క్లియర్గా ఇస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కస్టమర్ కేర్ ఏదైతే ఉందో ఆ నంబర్కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం వివరించాలి, చెప్పాలి అంటున్నారు. నాయకులు ఎవరైతే పట్టించుకోలేదో వాళ్ళ మీద కంప్లైంట్ చేయమంటున్నారు బట్టి విక్రమార్క గారు. అంటే అక్కడ ఉన్న ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా అనేది ప్రజల్లోకి కనిపించాలి కదా. చూస్తుండండి ప్రజల్లారా ఇది ఎలాగ నడుస్తుందో.